నిన్నటి రోజున సంగారెడ్డి పట్టణం లోపల పూర్తి స్థాయిలో చెత్తాచెదారం ఏర్పడి ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దానికోసమని తొందరగా డంప్యార్డ్ ఏర్పాటు చేయాలా, ఈ విషయంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి హరీశ్రావు గారు తొందరగా డంప్యార్డ్ ఏర్పాటు చేసి సంగారెడ్డి పట్టణంలో నెల రోజులుగా పేరుకుపోయిన చెత్తను తరలించేందుకు ఏర్పాటు చేయాలని నిరసన తెలియజేసిన సందర్భంలో దానికి కౌంటర్గా టీఆర్ఎస్కు సంబంధించినటువంటి కౌన్సిలరు మరియు వారితో పాటు కౌన్సిలర్ కొడుకులు కౌన్సిలర్ భర్తలు వాళ్ళందరూ కూడా ముందుగా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఎందుకోసం అంటే గత 5 ఏళ్ల కాలంలో మా వార్డులో చేసినటువంటి అభివృద్ధి ఎన్నికల టైంలో వరకు కూడా మా వార్డ్ ప్రజలకే తెలుసు. దాన్ని ఈరోజు సంగారెడ్డి అంతా కూడా ప్రచారం చేసారు, దానికి సంతోషం వ్యక్తం చేస్తూ వాళ్ళు చెన్నెం దగ్గర పని తీసుకొని మా దగ్గరకు వచ్చి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతో నేను ఈ వార్డును డెవలప్ చేసుకున్నామని మాట్లాడుతున్నారు. మీకు తెలుసో తెలీదో, మీరు రాజకీయాల కొత్తగానో పాతగానో అనుభవం ఉందో లేదో, ఉన్న వాస్తవమైన విషయం ఏంటంటే నిధులు అనేటివి నేను చేసిన 24 లక్షల రూపాయల నిధులలో 50 లక్షలు కూడా మా కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ద్వారా వచ్చిన నిధులే, మిగిలిన 33 లక్షలు జనరల్ ఫండ్ సంగారెడ్డి టౌన్ ప్రజలు వివిధ రకాల ట్యాక్స్ రూపంలో చెల్లిస్తే దాని ద్వారా వచ్చిన నిధులు, మిగతావి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వమే. ఆ 36 లక్షలలో కూడా 20 లక్షలు 2013-14 సంబంధించి నీ ప్రభుత్వం రాకముందుకు సంబంధించిన నిధులే, కేవలం 5 ఏళ్ల కాలంలో మాకు ఇచ్చిన నిధులు 16 లక్షలు మాత్రమే. ఈ విషయం మేము ముందుగా స్పష్టం చేయదలుచుకున్నా. అసలు విషయానికి వస్తే ఒక నెల రోజులుగా వార్డులలో చెత్త తీయడం లేదు, మోరీ క్లీన్ చేయడం లేదు, సంగారెడ్డి పట్టణం అంత దుర్గంధమైపోయింది. హరీష్ రావు గారు త్వరితగతిన స్పందించాలని మేము డిమాండ్ చేసినాం. హరీష్ రావు వస్తున్నాడు పోతున్నాడు మీరు చెప్పింది కూడా వాస్తవమే. సంగారెడ్డికి నెలకు 4 సార్లు 5 సార్లు వస్తున్నాడు, రిబ్బన్లు కట్ చేస్తున్నాడు పోతున్నాడు. ఒక్కసారి కూడా ఈ 8 నెలల కాలంలో మున్సిపాలిటీకి వచ్చి మున్సిపల్ మీద సమీక్ష పెట్టిరా ఏ రోజన్న? ఈ సవితల్లి ప్రేమ కాదా? హరీష్ రావు గారి సవితల్లి ప్రేమ జీవిస్తున్న దానికి మేము ఖచ్చితంగా ఇప్పటికి కూడా కట్టుబడే ఉన్నాం. మంజీరా నీరు తీసుకుపోయినాం, సంగారెడ్డికి మెడికల్ కాలేజీ వచ్చేది తీసుకుపోయినాం, ప్రతిదీ ఇంటికి తరలించకపోవడం తప్ప సంగారెడ్డికి నువ్వు పెద్దగా చేసింది ఏం లేదు. అయితే డంప్యార్డ్కి సంబంధించిన విషయంలో అనేక రకాలుగా కౌన్సిలర్లు మాట్లాడారు. గతంలో నుంచి కూడా సమస్య ఉన్నది వాస్తవమే. 10 సంవత్సరాల నుంచి కూడా సమస్య ఉంది. నేను కౌన్సిలర్ అయినప్పటి నుంచి కూడా 2017లో కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన 15 రోజులు ఉద్యమం చేసినాం. చేస్తే ఆగా మేఘాల మీద చర్యాలు పసర్వాది హనుమాన్ నగర్ అన్ని జాగ్రత్త తిరిగి పోవాలి, కొబ్బరికాయలు కొట్టాలి, రావాలి. 2017లోనే ఇంకా డంప్యార్డ్ అయిపోయింది, ప్రారంభమవుతుంది ఒక 15 రోజుల్లో, అప్పటిదాకా టెంపరీ చేస్తున్నాం అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇప్పటిదాకా కూడా శాశ్వత పరిష్కారం అనేది రాలేదు. ఇప్పటికైనా ఇప్పుడు కూడా స్టార్ట్ చేసి మళ్ళీ కొబ్బరికాయ కొట్టిరు మొన్న విషయాలన్నీ మాకు కూడా తెలుసు, అవగాహన ఉన్నది. కౌన్సిల్లో మేమున్నాం, ఇప్పుడు మాట్లాడిన బయట ఉన్నారు. ఈనా కూడా ఏయగలుగుతామా లేదా రేపు పొద్దున? ఏమన్నంటే ఆడ మీ ఓడు మాట్లాడుతున్నాడు, ఆడ అబ్జెక్షన్ మీ ఓడు చేసి మీ పార్టీ వాళ్ళు చేస్తున్నారు, ఆడ అబ్జెక్షన్ వేరే పార్టీ వాళ్ళు చేస్తుండ్రు. మీరు అధికారంలో ఉన్నారు, ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు, మీకు చేతనైతుందా చేత కాదా? మొదలు ఆ విషయం స్పష్టంగా చేసి తొందరగా డంప్యార్డి శాశ్వత పరిష్కారం చూపిస్తారేమో. అప్పటి వరకైతే ఇప్పుడు వార్డులలో పేరుకుపోయిన చెత్త మొత్తం తొలగించాలి. అదేవిధంగా ఈ సందర్భంగా మాట్లాడినటువంటి జీవి శ్రీనివాస్ గారు జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది. ఆయన ఒక పెద్ద మనిషి, ఏజిన పెద్ద మనిషి కానీ రాజకీయంలో చాలా నీచంగా మాట్లాడుతున్నాడు. ఒక పద్ధతితో మాట్లాడితే బాగుంటుంది. వ్యక్తిగత దూషణలు అనేది మంచిది కాదు. మేము ఒక క్రమశిక్షణ గల పార్టీలో ఉన్నాము. ఈ విషయాలు మాట్లాడడానికి కాకుండా ఆయన మీరేదో అవినీతి గురించి మాట్లాడుతున్నారు. మీరు తాళ్ళపల్లి రోడ్డు
తాళ్ళపల్లి నుంచి కింది బజార్ వరకు వేసినటువంటి రోడ్డు మున్సిపల్ కౌన్సిల్ పెట్టుకుర్రు. ఆల్రెడీ తాళ్ళపల్లిలో కూడా రికార్డ్ చేసుకుని బిల్లు తీసుకున్నారు. రెండు దగ్గర ఎట్లా పెడతారు మీరు అభివృద్ధి చేసి మాట్లాడుతున్నాడు. పట్టణ ప్రగతి టైంలో మున్సిపల్ కమిషనర్ అప్పుడు ఉన్నటువంటి శరత్ చంద్ర గారు 3-4 నెలల క్రితం మున్సిపల్ చైర్పర్సన్ ఏఈడీ అందరూ కూడా వాటిని సందర్శించినప్పుడు రైతులంతా మాకు నడవడానికి రోడ్డు మార్గం లేక ఇబ్బంది పడుతున్నామని చెప్తే దానికోసమని రోడ్ ఫార్మేషన్ కోసం వెంటనే ప్రారంభం చేయాలని వాళ్ళ సూచన మేరకు మేము రోడ్ వేయడం జరిగింది. ఈ ఊర్లో చేసిన పనికి వేరే ఊర్లో బిల్లు తీసుకోవడానికి వస్తుందా? రాజకీయ అవగాహన ఉండే మాట్లాడుతున్నాను. ఒకవేళ నువ్వు నిరూపించగలిగితే ఒక బహిరంగంగా సవాల్ విస్తున్న జీవీ శ్రీనివాస్ గారు మీరు నీకు మీరు రమ్మని ప్లేస్ మేమని వస్తాం లేదు. తాళ్ళపల్లిని రికార్డ్ చేసి బిల్లు తీసుకున్న రాజేశ్వరం చెప్తున్నారు కదా, అదే తాళ్ళపల్లి గ్రామ పంచాయతీ ఆవిడ కాడ కూర్చుందాం. నేనుంటా, మీరు వస్తారా, మీతో పాటు ఇంకెవరైనా దొరకొచ్చుకుంటారా తీసుకొచ్చుకోండి. గ్రామ పంచాయతీ సర్పంచ్ కూడా పిలుస్తాం. ఒకవేళ గ్రామ పంచాయతీ రికార్డుల డబ్బులు మేము డ్రా చేసినట్టు వాళ్ళు గ్రామ పంచాయతీ డ్రా చేసినట్టు నిరూపించగలిగితే నేను సర్పంచ్ కూడా పిలుస్తాం. ఒకవేళ గ్రామ పంచాయతీ రికార్డుల డబ్బులు మేము డ్రా చేసినట్టు వాళ్ళు గ్రామ పంచాయతీ డ్రా చేసినట్టు నిరూపించగలిగితే నేను కౌన్సిలర్ పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం చేస్తాను. పోతే ఇప్పుడు నీ భార్య అయినటువంటి వీణా గారికి నువ్వు రాజీనామా చేయడం నీకు సిద్ధంగా ఉన్నావని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ రాజకీయంగా పబ్బం గడుపుకోవడం నీకు అలవాటు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు జగ్గారెడ్డి గారే కూడా 11 ఏళ్ళు పనిచేసినావు. ఆ తర్వాత అధికారంలో తర్వాత టీఆర్ఎస్లకు అధికారం వస్తే టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినావు. ఆ తర్వాత కూడా అవసరం కోసం డబ్బుల కోసం ఇంకో గ్రూప్ రాజకీయాలు ప్రారంభించి ఇవాళ వల్ల మెప్పు ఉందని కానీ మా మీద మాట్లాడుతున్నావు. మొన్న కాప్షన్ ఎలక్షన్లో నీ జస్వరూపంతో బయటపడింది. దాని మీద హరీష్ రావు గారు తర్వాత చింతా ప్రభాకర్ గారి మీద గుర్రుగా ఉన్నారు. ఈ విధి కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళ మెప్పు పొందని కానీ ఈ విధంగా మాట్లాడుతున్నావు. ఇట్లా మాట్లాడడం నీకు పద్ధతి కాదు. దాంతోపాటు ఇంకొక కౌన్సిలర్ మాట్లాడాడు, గతంలో కౌన్సిలర్ ఇప్పుడు వాళ్ళ అమ్మ కౌన్సిలరు, ఆయన కూడా మాట్లాడుతున్నాడు. ఒక్కసారి కూడా మీటింగ్లో మాట్లాడలేడు, ఒకే ఒక్కసారి మాట్లాడినా 5 ఏళ్ళల్లో. నేను ఒక్కసారి మాట్లాడినా 5 సార్లు మాట్లాడినా కొన్ని సమస్యలు ఉన్నాయి, మంచి మంచి సమస్యలు మేము బయటికి తీసుకొచ్చినాం. మాట్లాడింది మేము, పనులు చేసుకున్నది మేము. నేను ఒక్కసారి మాట్లాడినా కూడా 1 కోటి రూపాయల పైగా నిధులు తీసుకొచ్చుకున్నాను. నాకు దమ్ముండదు, నేను పనిచేసిన వాళ్ళ చైర్మన్ దగ్గర పోయినా బరాబర్ పోయినా. ఎందుకోసం పోయినా? చైర్మన్ సంఘానికి పట్టడానికి మొత్తం చైర్మన్, టీఆర్ఎస్ పార్టీ చైర్మన్ కాదు. అవసరం ఇప్పుడు మీ పార్టీకి సంబంధించిన నాయకులు కేసీఆర్ కేటీఆర్ పోయి మా నరేంద్ర మోడీ దగ్గర పోయి సలాం కొడతలేరా? ప్రధానమంత్రి దగ్గర ముఖ్యమంత్రి పోయాడు, కౌన్సిలర్ చైర్మన్ దగ్గర పోయాడు. దాంతోపాటు ఇంకో రకమైన విమర్శ, పార్టీ మారుతున్నాడు. నేను ఏ రోజు కూడా పార్టీ మారుతానని చెప్పలేదు. నేను అడిగింది ఏంది, సంగారెడ్డిలో ఇప్పుడు ఉన్నటువంటి మహబూబ్ సాగర్ చెరువు నుంచి తాళ్ళపల్లి వరకు ఇరిగేషన్ కాలువ ఉన్నది, దానికి ఇరిగేషన్ డబ్బులు ఉన్నాయి, 1 కోటి రూపాయల నిధులు కావాలని అడిగితే ప్రభాకర్ అన్న గారు కలిస్తే మాట్లాడితే పని అవుతుంది, ప్రభాకర్ అన్న జడ్పీలు ఉన్నాడు రమ్మంటున్నాడు అడిగిన. హరీష్ అన్న వస్తాడు, హరీష్ అన్న గలువు, హరీష్ అన్నతో మాట్లాడమంటే హరీష్ రావు గారు కూడా నేను వినతి పత్రం ఇచ్చిన ఆ రోజు 27/5/2020. ఇది హరీష్ రావు గారికి నేను ఇచ్చినటువంటి వినతి పత్రం, ఇరిగేషన్ కాలువకు నిధులు కేటాయించాలి 1 కోటి రూపాయలు. దీని తర్వాత టీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులు కూడా పర్సనల్గా ఫోన్లు చేసి వాళ్ళకు వచ్చి కూడా రమ్మంటుండు, పార్టీల కోసం డబ్బులు 1 కోటి రూపాయలు కూడా ఇస్తారంట, డెవలప్ చేసుకుంటా వాళ్ళు డెవలప్ అవుతుంది అంటే కూడా నేను ఒక నిబద్ధత గల కార్యకర్తగా నేను ఇప్పటికైతే పార్టీని మారే ఆలోచన లేదు. నేను పార్టీ మారను, బీజేపీ పార్టీలో ఉంటాను కళాఖండిగా చెప్పిన. పార్టీలో ఉనికి లేదు కాబట్టి ఇలా ఏదో మాట్లాడుతున్నాడు రాజకీయం కోసం అని మాట్లాడాడు. ఎవరు శ్రీకాంత్ అనే కౌన్సిలర్, ఆయనకు రాజకీయాలు కొత్త, పార్టీలో నాకు ఉనికి లేక కాదు. నేను 20 సంవత్సరాల నుంచి కూడా పార్టీ కోసం పనిచేస్తున్నా. పార్టీ నన్ను గుర్తించి 2009 నన్ను పట్టణాధ్యక్షుడిగా చేసింది, అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత 2013 నుంచి 2 సార్లు నేను జిల్లా ఉపాధ్యక్షుడినైనా, పార్టీలో నాకు ఒక సముచిత స్థానం ఉన్నది. తర్వాత ఇంకొక ఆయన దొంగ,
వీడు మాట్లాడుతున్నాడు నా గురించి, వీడు మాట్లాడు, వీని గురించి కూడా మాట్లాడలేదు. మా చరిత్ర తాత ముత్తాత నుంచి సంగారెడ్డి పాత విలేజ్, ఏ రోజు ఏ రకమైన మచ్చలేని మనుషులు అటువంటి కుటుంబం మరి. వీడు మాట్లాడుతున్నాడు, మాకు నీతులు చెప్తున్నాడు, వీడిని చూసి నేర్చుకోవాలి మేము. నిన్న మొన్న కూడా మళ్ళీ ఒక బెదిరింపు కౌన్సిలర్ అయ్యే ఒక లంబ కౌన్సిలర్ అయినందుకు కూడా బెదిరించి డబ్బులు వసూలు చేసిండు. ఇట్లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, ఇవాళ బెయిల్ మీద బయట తిరుగుతున్నాడు. వీడు మాట్లాడతాడు, ఇలా నీకు మీ నాన్న సంగారెడ్డికి వచ్చి కలెక్టర్ గారికి దరఖాస్తు పెట్టుకుంటే 120 గజాలు అలా జాగించారు. దాన్ని పక్కన జరిగి 400-500 గజాలుగా జాగ తయారు చేస్తున్నావు. ఇల్లీగల్ వాటర్ ప్లాంట్ పెట్టుకున్నావు. నీ పర్సనల్ నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ ఒకవేళ మాట్లాడాల్సి వస్తే అందరి గురించి కూడా మాట్లాడే సబ్జెక్ట్ ఉన్నది మా దగ్గర, అది విఘ్నత కాదు. కాబట్టి ఇటువంటి చౌకబారు ఆరోపణలు చేస్తే ఇక ముందు కూడా ఖబర్దారని వాళ్ళు హెచ్చరించడం కాదు, మేము కూడా హెచ్చరిస్తున్నాం. మీకు ఒకవేళ చేతనైతే అతి త్వరలో డంప్ యార్డ్ పరిష్కారం దుబ్బడానికి అయిపోతున్నది. అక్కడ కుబర్కాయ కొట్టిండు, షెడ్ వేసిండే కాదు, చెత్త తరలింపు జరుగుతుందా లేదా, జరగట్లేదు నేను రోజు నుంచి. కాబట్టి ఈ విషయంలో పూర్తి సామరస్యంగానే మాట్లాడండి, పని చేయండి, మీరు పనితనంగా చూపించండి, మాట్లాడలే కాదు. ఏ పార్టీ వాడు మాట్లాడినా మనకి కౌంటర్ వేయడం తప్ప మీ అధికార పార్టీకి వేరే ఏ విధమైన ఆలోచన లేదు, అది కాదు కావాల్సింది. ప్రదీప్ కూడా మాట్లాడుతున్నాడు నాతోటి కౌన్సిలరే, ఏం చేసిండో అనేది తెలియదా. ఇవాళ దళిత పాపం దళితులకు సంబంధించిన భూమి బాబానగర్ ఏదో కాయిదాలు పట్టుకొని కద్దయానికి 10 సార్లు వాడికి, దళితులందరూ కూడా వ్యతిరేకంగా పాదయాత్ర చేసిండు మా సోదరుడు గతంలో కౌన్సిలర్ సునీల్ ఆధ్వర్యంలో. ఇవాళ కెమిస్ట్రీ భవన్ ముంగట జాగ్ కబ్దయానికి గుంతంతా మూసినవు, ఇవన్నీ మేము మాట్లాడన్నా, ఇది కాదు కదా అవసరం. అవసరం ఉన్నది మాట్లాడండి, ప్రజలకు ఉపయోగపడే పని చేయండి. డంప్యార్డ్ పరిష్కారం మీతోనైతే మీరు చేయండి, లేదు కలిసి రమ్మంటే మేము కూడా సిద్ధం ఉన్నాం పరిష్కారం కోసం. చౌకబార ఆరోపణలు మానుకోవాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. నిన్న చూసిన టీఆర్ఎస్ కౌన్సిలర్లు నాయకోటి రమేష్ బీజేపీ కౌన్సిలర్ మీద మాట్లాడిన దానికి ఖబర్దార్ అనే పదానికి భారతీయ జనతా పార్టీ సవాల్గా ఆలో కూడా చేస్తున్నాం కౌన్సిలర్లకు. ఒక్కొక్క కౌన్సిలర్ యొక్క చరిత్ర చెప్తే ఎక్కడ పచ్చ ఉంటుందో అక్కడ పోయి నిలబడే కార్యకర్తలు మీరు. భారతీయ జనతా పార్టీ దాని కార్యకర్తను ఖబర్దార్ అనడానికి మీకు ఎటువంటి దమ్ము ధైర్యాలు కూడా లేవు. అంతేకాకుండా ఈరోజు మన కౌన్సిలర్ శ్రీకాంత్ మాట్లాడిన దానికి నువ్వు రాజకీయంలో పాతలో కొత్తనో తెలియదు శ్రీకాంత్ గారు, నువ్వు డంప్ యార్డ్ సమస్య ఇప్పటిది కాదు, ఒక 15-20 సంవత్సరాల నుంచి డంప్ యార్డ్ సమస్య ఉంది. ఆ రోజు జగ్గారెడ్డి గారు చైర్మన్ ఉన్నా తర్వాత ఎమ్మెల్యే అయినా కూడా డంప్ యార్డ్ సమస్య ఆ విధంగానే ఉన్నది. తర్వాత టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిందర్ ప్రభాకర్ గారు కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా డంప్ యార్డ్ సమస్య అదే విధంగా ఉన్నది. ఈరోజు ఏదో డంప్ యార్డ్ది పసల్వాదీలు 5 ఎకరాలు భూమి తీసుకున్నాం, కొబ్బరికాయ కొట్టినాం, కంపౌండ్ వాళ్ళు లేపుతున్నాం, చెత్త తరలిస్తాం అనే దానికి మార్గం కాదు. డంప్ యార్డ్ దాన్ని ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా రూపకల్పన చేసి డంప్ యార్డ్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. కానీ సొంత విమర్శల గురించి మాట్లాడడం అనేది తప్పు. నాయకోటి రమేష్ గారు చైర్మన్ కాడికి పొద్దుగాన పోతాడు సాయంత్రం ఉంటారంటే అది ఆయన చైర్మన్ కాబట్టి కౌన్సిలర్ హోదాలు ఆయన దగ్గరకు పోతాడు మాట్లాడతాడు, ఫండ్స్ ఏమున్నా నిధులు తీసుకొని వస్తాడు తప్పించి సొంతంగా ఆయన పోయి టీఆర్ఎస్ కార్యకర్తగా ఉండడా, దానికి కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మాట్లాడదలసిందిగా చెప్తున్నాం. ఎవరైతే అసమ్మతి కౌన్సిలర్ ఉన్నారో టీఆర్ఎస్ లో వాళ్ళు హరీష్ రావు ముప్పు పొందడానికి అంటే ఆయన భజన బృందంగా కూర్చొని వాళ్ళ భజన బృందం చేసిండ్రు. దీంతో మా కౌన్సిలర్ అయిన రమేష్ అన్న గారికి వాళ్ళు కాబడతారనే ఒక వార్నింగ్ ఇచ్చారు, మేము కూడా వార్నింగ్ ఇస్తున్నాం. ఫస్ట్ మీరు రోజు సిద్దిపేటకి వెళ్ళి హరీష్రావు ఇంటి కూడా కూర్చొని మీ భజన కార్యక్రమం చేసుకోండి, మా నాయకుల దగ్గరకు వస్తే మేము కూడా కాబడతారని మీకు హెచ్చరిస్తున్నాం.
नायक रमेश गारु हरीश रावु चोरव तीसुकुंटलेरु काबट्टी सौदी तल्लि प्रेम चूपिस्तुन्नारु इमीडियट गा डंप यार्ड संबंधी कार्यक्रम चेयाले डंप यार्ड एर्पाटु चेयालन्न उद्देशं तोटी प्रभुत्वान्नि प्रश्निंचाडु दांट्लो आयनकु हक्कु उंदनि प्रश्निंचाडु दानिकि ఒక 5 మంది కౌన్సిలర్లు గాని వాళ్ళ కుటుంబ సభ్యులు గాని చేసి దాడి చేయడము కబర్దారనడం చూస్తుంటే అంటే ఎవరైతే పని చేస్తారో ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ గొంతు నొక్కాలి వాళ్ళని భయపెట్టాలన్న ఉద్దేశంతో ఆ కార్యక్రమం పెట్టినట్టుంది మరోసారి ఇప్పుడు సోదరులు చెప్పినట్టు అందులో ఉన్న వర్గాలలో కూడా ఉన్న వాళ్ళు వాళ్ళ హరీశావ్ గారి మెప్పు పొందడానికే ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టినట్టున్నారు కానీ ఒకటి ఏంటంటే బీజేపీ ముగ్గురు కౌన్సిలర్లు ఉండొచ్చు కానీ మీ అందరికి సమాధానం ఇచ్చే ఒక సత్తా కానీ ధైర్యం కానీ బీజేపీ వాళ్ళకు ఉంది దయచేసి ఇది ఏదైనా సమరసపూర్వకంగా ఆయన కౌన్సిలర్ ఉన్నాడు కాబట్టి హరీశావ్ గారిని ప్రశ్నించే హక్కు ఉంది ఆ హక్కును మీరు ప్రశ్నించొద్దు అని దాడి చేసామనేటట్టుగా భయపడేయడం ఇది మంచి పద్ధతి కాదు దానికి ఎవరు కూడా బీజేపీ వారు భయపడరు మరొక విషయం ఏంటంటే ఆయన 10 సంవత్సరాల నుంచి కౌన్సిలర్ గా ఉంటూ ఆయన నిరంతరం ప్రజలలో ఉంటూ సేవ చేస్తూ ఇవే వాళ్ళకు బైపాస్ రోడ్డు కూడా వాళ్ళ వార్డు నుంచి వెళ్తుంటే ఆయన సొంత ఖర్చుతో కూడా పెట్టుకుంటే అక్కడ రోడ్డు వేస్తే అక్కడ ఇదే రోడ్డుకు సంబంధించి తాళపల్లి వాళ్ళు ఆల్రెడీ అమౌంట్ తీసుకున్నారు ఆ అమౌంట్ తీసుకున్న దానికి రోడ్డుకు సంబంధించి మళ్ళీ ఇక్కడ బిల్లులు పెట్టారు అన్న అసత్య ఆరోపణలతో కూడా ఆయన పనిచేసే కార్యకర్త మీద అసత్య ఆరోపణలు చేస్తూ ఆయనను భయపెట్టాలన్న ఉద్దేశంతో ఆరోపణలు చేశారు ఆ ఆరోపణలకు సంబంధించి నిజం ఉంటే నిజానికి నిరూపించండి లేకపోతే ఆయన చట్ట ప్రకారం కూడా వాళ్ళందరూ ఎవరైతే ఆయన మీద ఆరోపణలు చేశారో ఆయనకు సంబంధించి వాళ్ళకి నోటీస్ ఇచ్చి చట్టపరంగా కూడా పరువు నష్టం దావా వేయడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఎవరైతే కష్టపడుతున్నారో బీజేపీ కౌన్సిలర్ సంబంధించి వాళ్ళని భయపెట్టేయడాలు పెద్ద పెద్దగా ఏమంటారు మాటలు మాట్లాడి ఏదో దౌర్జన్యాలు చేయడాలు తగ్గించుకుంటే మంచిదని నేను తెలియజేసుకుంటున్నాను